चित्तूर जिल्ला गुडिपल्लिलो घनंगा तेलुगु भाषा दिनोत्सवंतो पाटु गुडिपल्लि स्पोर्ट्स डेवलपमेंट आध्वर्यंलो क्रीडा दिनोत्सव वेडुकलु निर्वहिंचारु। ई वेडुकल्लो गुडिपल्लि एईओ विश्वनाथ, कुप्पं पब्लिक स्कूल प्रिंसिपल महेश, सीनियर वालीबॉल क्रीडाकारुलु काडेपल्लि नारायण, मुनस्वामी तदितरुलतो पाटु पलुवुरु गुडिपल्लि कुप्पं क्रीडाभिमानुलु पाल्गोन्नारु। ఏ విధంగా జరుపుతారు అనేసి మేము అనుకున్నాం, కానీ మేము అనుకున్న దానికంటే అద్భుతంగా జరుపుతున్నారు. ఇంత మునిపే మహేష్ సార్ గారు కానీ స్వామి గారు కానీ ఎంతో ఒక పద్ధతి ప్రకారం మనిషి మానసిక ఉల్లాసంగా ఏ విధంగా ఉండాలా, చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, దైనందిన జీవితం ఏ విధంగా ఉండాలా, పూర్తి విషయాలు స్వామి గారు అయితే ఎందుకంటే మిలిటరీలో వర్క్ చేశారు కాబట్టి ఒక సిస్టమేటిక్గా ఏదైతే మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకు ఏ పద్ధతిలో ఉండాలా, మనం తినే ఆహారం, ఎందుకంటే నేను కూడా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నాను, మనం తినే ఆహారం అంతా కూడా కలుషితమైన ఆహారం. ప్రస్తుతానికి మన గ్రామీణ ప్రాంతాల్లో మనం తింటున్న రాగి, ఆ రాగి పదార్థాలతో తింటున్న సంగటి కానీ అటువంటి వాటితో కనీసం ఈ మాత్రమన్నా మీరు ఫిజికల్గా ఉండడానికి మేము భావిస్తున్నాను. అదే కుప్పం కానీ కొంత పలమనేరు కానీ తిరుపతి అట్లాంటి చోట పోతే కనీసమైన చిరుధాన్యాలకు సంబంధించి రాగులు కానీ చొన్నాలు సజ్జలు అడిగితే అవి ఎట్లుంటాయో కూడా తెలియని పరిస్థితులు ఉండవు. సో వాళ్ళతో పోలిస్తే మన గ్రామీణ ప్రాంతంలో మనం బ్రహ్మాండంగా ఉన్నాం. సో ఈరోజు ఈ ధ్యానచంద్ర గారి ఈ జన్మదిన ప్రోగ్రాంలో మనం ముఖ్యంగా స్పోర్ట్స్ సంబంధించి ఏ విధంగా మన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క వాళ్ళకి సంబంధించి ఇష్టమైన ఆటను ఎంచుకొని మహేశ్వర్ గారు పూర్తిగా దాని గురించి చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఏది వస్తే మనకు ఖోఖో అయితే ఖోఖో లేదంటే కబడ్డీ, తర్వాత షటిల్, వాళ్ళకి ఏ ఫీల్డ్లో వాళ్ళకి ఏదైతే ఉంటుందో వాళ్ళు దాన్ని ఎంచుకొని ఆ సక్రమైన మార్గంలో రీచ్ కాగలిగినప్పుడే వాళ్ళ దైనందిన జీవితంలో ఈ బాల్య వ్యవస్థ తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి వాళ్ళు పూర్తి స్థాయిలో తర్వాత బాల్యంలో మనం ఏ విధంగా ఉన్నాము, ఫ్యూచర్లో ఏ విధంగా ఉండాలా, తర్వాత రాబోయే రోజుల్లో మన ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది అనే ఉద్దేశము మనం ఇక్కడి నుంచి మొట్టమొదట స్టెప్ ఉంటుంది కాబట్టి. ఉద్యమకర్త గిడుగు రామమూర్తి గారి ఈ మనం గట్టిగా శ్రద్ధాంజలి తెలిసి అందరూ వేసి గట్టిగా చెప్పండి. ఆయనకి శ్రద్ధాంజలి గట్టించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మనం ముఖ్యంగా సమావేశమైన దానికి ముఖ్య కారణం ఈరోజు మన భారతదేశ జాతీయ క్రీడా దినోత్సవ సృష్టికర్త మేజర్ ధ్యాన్చంద్ గారి జయంతి సందర్భంగా ఈరోజు క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నాము. పర్టికులర్గా ఆయన గురించే ఎందుకు జాతీయ క్రీడోత్సవం జరుపుకున్నామంటే ఆయనతో చాలా స్పెషాలిటీ ఉంది. ఆయనలాగా ముందు ఎవరు లేదు, రాగలరేమో కూడా తెలియదు. అంత టాలెంటెడ్ గల వ్యక్తి మన మేజర్ ధ్యాన్చంద్ గారు. ధ్యాన్చంద్ గారు గురించి మనకి చాలా వరకు తెలియదు, ప్లస్ జాతీయ క్రీడా దినోత్సవం కూడా చాలామందికి తెలియదు. అది తెలుసుకోవాల్సిన విషయం చాలామందికి ఉంది, అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆరోగ్యకరమైన భారత్ ఉంటేనే ఏ రంగాలకైనా ముందుగా పోగలని నాకు ఉద్దేశం. కరెక్టా కదా, ఆరోగ్యంగా ఉంటేనే ఏమని చేయగలం, ఏదైనా సాధించగలం, ఏదైనా కనబెట్టగలం, ఏదైనా మన దృష్టిని వేరే కనబెట్టగలం. దాని ముందు మనం ఆరోగ్యకరంగా ఉండాలి. దానికి ఉద్దేశించి మనం జాతీయ క్రీడోత్సవం జరపాలని ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఇదిగా ఈ సంవత్సరం ఏమంటే COVID-19 కారణంగా చాలా తక్కువ మందితో జరిపించాల్సి వచ్చింది. ఈరోజు మార్నింగే మేము NTR స్టేడియంలో కూడా మేము ఘనంగా చేయించాము, 2K రన్ పెట్టి చేయించాము. ఈరోజు మనం గుడిపల్లికి వచ్చి ఇక్కడ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ ఫామ్ చేసి ఈరోజు అదే ఎస్పెషల్లీ జాతీయ క్రీడా దినోత్సవంలో ఫామ్ చేసినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.